Next problem, find integration 0 to infinity t power minus 3t g naught of 4t into dt అన్నాడు. ఇది కూడా చాలా 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 ఈజీ. వాడు ఏమన్నాడంటే ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినైట్ అనేసి ఈ విధంగా ఇచ్చాడు. ఫైండ్ అన్నాడు అంటే ఇక్కడ మనకు ఎవాల్యుయేట్ చేయమని అర్థం. అర్థమైంది ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినైట్ ఈ విధంగా ఉందంటే ఇక్కడ మనకు ఈ పవర్ మైనస్ పీటీ అంతా ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఈ ఫామ్లో ఉంది. చేసేయడమే మనకు చూడండి ఆన్సర్ గివెను. వినో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రకారంగా ఫామ్లో వేసేస్తావు. ఇది చేసుకునే విధంగా ఆర్డర్లో రాసుకోండి. ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినైట్ ఈ పవర్ మైనస్ 3t t ఇంటూ జే నాట్ ఆఫ్ 4t ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్ టీ ఏమవుతుందంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకు ఎల్ ఆఫ్ ఇదంతా వచ్చేస్తుంది. ఓకే ఇంటూ డిటీ ఎట్లా వస్తుంది రాదు ఇది. మరి పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత 3 అయిపోయింది ఇది పెడదాంలేండి. ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టు ఎల్ ఆఫ్ టీ ఇంటూ జే నాట్ ఆఫ్ 4t అంటే మనకు తెలుసు ఇంకా మల్టిప్లికేషన్ బై టీ ప్రకారంగా ఫార్ములా అప్లై చేయండి. మైనస్ 1 డి బై డిపి ఎల్ ఆఫ్ జే నాట్ ఆఫ్ 4t అయితే అయిపోతుంది. మనకి ఎల్ ఆఫ్ జే నాట్ ఆఫ్ 4t అయితే తెలుసు అనమాట ఫార్ములా. ఏంటి మనకి ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ జే నాట్ ఆఫ్ 8t తెలుసు ఫార్ములా ఏంటి 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది ఇక్కడ రాసే చూడండి ఫార్ములా అన్నది ఇది. ఈ విధంగా రాయడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ డిఫినిషియేషన్ ఉంది కాబట్టి సాల్వ్ చేయడం మీద అంతా పైకి రాసుకోండి. ఇంకా పీ స్క్వేర్ ప్లస్ 16 హోల్ పవర్-1/2 అవుతుంది మీకు తెలిసింది. ఇదే అప్లై చేయండి ఇంకా -1/2 పీ స్క్వేర్ ప్లస్ 16 హోల్ పవర్-1/2 -1. ఇంకా మరి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2p. ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు మర్చిపోద్ది అంటే ఓకే ప్రతి ఒక్క దానికి చూసుకోండి. ఇంకా మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ ఇక్కడ -3/2 వస్తుంది కిందికి రాసుకోండి. కిందికి రాసుకున్నా -2 ప్లస్ ఓకే ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. ఇంకా పీ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 16 హోల్ పవర్ 3/2 ఇది మనకు. కానీ ఇంతవరకేనా కాదు ఇంకా చేయాలి ఇక్కడ దీని వాల్యూ ఇదంతా. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టాలి కాబట్టి చూడండి నెక్స్ట్ ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టేసినట్టయితే 3 డివైడెడ్ బై 3 స్క్వేర్ ప్లస్ 16 హోల్ పవర్ 3/2. ఇంకా 3 డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 అంటే 25 హోల్ పవర్ 3/2. ఈ విధంగా ఉంది 25ని ఈ విధంగా రాసుకోవచ్చు 5 స్క్వేర్గా రాసుకోవచ్చు హోల్ పవర్ 3/2 ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్ ఓకే. సో 3 డివైడెడ్ బై 5 క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125 3 డివైడెడ్ బై 125 అంతే ఇదే వాల్యూ. ఒకసారి బాక్స్లో పెట్టేయండి అంతే.